గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే గత మూడు నాలుగు రోజులు ఏంటి గత పదిహేను రోజుల నుంచి అనుకుంటాను వివేకానందరెడ్డి హత్య కేసులో సిరీస్ ఆఫ్ వివరాలు అంటే ఎంతవరకు సిబిఐ దగ్గర మాత్రమే ఉన్నటువంటి వాంగ్మూలాలన్నీ మీడియాకి ఇవ్వడం ఒక వ్యూహాత్మకంగా జరుగుతూ వచ్చింది అది కావాలని అంటే ఒక పెద్దవాళ్ళని వేసేటటువంటి సందర్భంలో వాళ్ళకు సంబంధించి పబ్లిక్లో నుంచి తమకి అండ రాకుండా చేయడం కోసం గతంలో జగన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ముందు పాసాన్ చేసి పత్రికల్లో టీవీలో అదంతా హైలైట్ అయ్యాక అరెస్ట్ చేసే సందర్భంలో అభిమానులు కార్యకర్తలు భయపడేటువంటి విధంగా అంటే సిగ్గుపడేటువంటి విధంగా చేయడం అన్నటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వస్తుంది ఆ విధంగా చేయాలి ఇప్పుడు కూడా అట్లాంటి సమాచారాన్ని ఎందుకంటే సాక్షికి అయితే ఎవరు సాక్షి అనుకూలం ఉంది కాబట్టి వాళ్ళు వెయ్యరు కాబట్టి అదే సందర్భంలో ఈనాడు జ్యోతికి ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి తద్వారా వీళ్ళు కూడా దొరికింది కాబట్టి కంటిన్యూగా వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇక మళ్ళీ సిబిఐ కడపకి చేరుకుంటోంది తాజాగా రేపు ఢిల్లీ నుండి కడపకి సిబిఐ ఉన్నతాధికారులు వస్తున్నట్టు సమాచారం ఢిల్లీ నుండి సిబిఐ ఉన్నతాధికారులు రాగానే ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇస్తారన్నటువంటిది ఆయా మీడియాకు వచ్చినటువంటి సమాచారం కాబట్టి మేబీ రేపు ఎల్లుండో ఏం జరుగుతుందనేది అనేది చూడాలి